ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే నోరు గురించి చెప్పుకున్నాం అండ్ ఆశయకృహరం బకల్ క్యావిటీ దాని గురించి చెప్పుకున్నాం దాంట్లో ఉన్న పార్ట్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం సో దాంట్లో వచ్చేసరికి దంతాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు వచ్చేసి ప్యాలెట్ అంటే కూడా ఏంటో చెప్పుకున్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి నాలుక ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ వన్ కదా చాలా ముఖ్యమైనది ఈ నాలుక కానీ లేకపోతే మనకి రుచి అనేది తెలియదు మెయిన్గా చెప్పాలంటే రుచి అనేది సహించదు దీంట్లో మూడు భాగాలు ఉంటాయి యాక్చువల్లీ నాలుక అనేది ఏంటంటే అశ్వగృహరం అడుగు భాగంలో ప్రెన్యులం అనే మడత లాంటి కణజాలం అతికి ఉంటుంది నాలుక పైభాగంలో చూస్తే మనకి చిన్న చిన్నగా ఇలా ఒక బడ్స్ కింద ఉంటాయి అంటే ఒక చిన్న చిన్న పొక్కులు మనకి శరీరం పైన ఏమైనా చిన్న చిన్నగా అంటే పొక్కులు అంటే అంత పెద్ద సైజు కాదనుకోండి వాటిని ఏమంటామంటే ముందుకు చిన్నగా వచ్చి ఉంటాయి సూక్ష్మాంగాలు అని అంటాం సూక్ష్మాంకురాలు అదే ఇంగ్లీష్లో అయితే ప్యాపిల్లే అంటాం సూక్ష్మాంగరాలు సో వీటిలో కొన్ని రుచి కలికలు ఉంటాయి ఈ మన నాలుకపై ఉండే చిన్న చిన్న లాంటి బొడుగు లాంటివి ఉంటాయి వాటిని సూక్ష్మాంకురాలు అని అంటాం సో వాటిలో రుచి కలికలు ఉంటాయి సో మనకి రుచిని తెలిపే కలికలు కూడా దీంట్లోనే ఉంటాయి సో మన నాలుక గురించి చెప్పుకునేటప్పుడు నాలుక అనేది మూడు భాగాలుగా ఉంటుంది ఆ మూడు భాగాలు ఎలా అంటే ఇది మన నాలుక అనుకోండి సో ఈ నాలుకలో ఫంజీ ఫామ్ అంటే ఇది ఏ భాగంలో ఉంటుందంటే చివరి భాగంలో ఉంటుంది సో ఇలా రాసుకోండి ఫంజీ ఫామ్ ఇది చివరి భాగం అండ్ ఇది వచ్చేసి ఫంజీ ఫామ్ అండ్ ఇది వచ్చేసి తంతు రూపం అని అంటాం తంతు రూపం అంటే ఇదేంటంటే చివరి భాగంలో ఉంటుంది తంతు రూపం అనేది మన నాలుక పైన ఉంటుంది కదా ఉపరితలం పైన సర్ఫేస్ ఉంటుంది ఆ ఉపరితలాన్ని ఉండేదాన్ని తంతు రూపం అంటాం అండ్ ఆధార భాగం ఏదైతే ఉంటుందో దాన్ని సర్కంవెల్గేట్ ఇది ఆధార భాగం ముఖ్యంగా మన నాలుకలో ఉండేవి ఇవి మూడు భాగాలు నాలుకలో ఉండే భాగాల గురించి వివరించండి అని అంటే ముందు ఆశయగృహంలో అడుగు భాగంలో ప్రెన్యులం అనే మడత లాంటి కణజాలం అతికి ఉంటుంది అని చెప్పాలి సో ఆ అతికిన దాని మీద చిన్న చిన్నవి అలాంటివి ఉంటాయి వాటిని సూక్ష్మాంకురాలు అని అంటాం ఈ సూక్ష్మాంకురాలే పై ఉండే వాటిలో మనకి కొన్ని అనేవి టేస్ట్ బడ్స్ రుచి కలికలు కూడా ఉంటాయి అండ్ మెయిన్గా నాలుక గురించి ముఖ్యంగా మన నాలుక గురించి చెప్పుకోవాలి అని అనుకుంటే ఫంజీ ఫామ్ అంటే ఇది నాలుక చివరి భాగంలో ఉంటుంది తంతు రూపం ఇది అనేది నాలుక ఉపరితలం పైన ఉంటుంది అండ్ సర్కం వెల్గేట్ ఇది అనేది ఆధార భాగంలో ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు నాలుక గురించి చెప్పుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే నాలుక యొక్క మనకి తీపు మనం ఏదైనా స్వీట్ తిన్నామంటే అది తీయగా అనిపిస్తుంది కాకరకాయ ఫ్రై కానీ కూర కానీ ఏమైనా తింటే చేదుగా పచ్చి కాకరకాయ తిన్నా కానీ మనకి చేదుగా అనిపిస్తుంది అండ్ కొన్ని పులుపు చింతపండు అవి తినగానే మనకి పులుపు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి నాలుక మీద మనకి రుచి కళికలు అనేవి ఉంటాయి ఆ రుచి కళికలు నాలుక మీద అనేవి మనకి కొన్ని రుచి కళికలు అనేవి ఉంటాయి సో ఆ రుచి కళికలు తీపి అని అన్నాం కదా తీపి ఈ తీపి నాలుక మీద ఏ భాగం మీద పనిచేస్తుందంటే
నాలుక యొక్క కొన భాగం మనం తీసుకునే ఆహారం ఎప్పుడైతే నాలుక యొక్క కొన భాగానికి తగులుతుందో అప్పుడు మనకి తీపి అనేది తెలుస్తుంది. కొన భాగం నాలుక యొక్క చివరి భాగం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్పగా ఉంది అని అంటాం మనం. సాల్ట్ వాటర్ ఏదైనా బీపీ వచ్చినప్పుడు, లో బీపీ వచ్చినప్పుడు సాల్ట్ షుగర్ ఇవి కలిపిస్తారు. అండ్ బీపీ లో బీపీ రావడానికి కూడా సాల్ట్ ఇవి తక్కువ అవడం వల్ల మనకి బీపీ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఉప్పు మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉప్పు. ఈ ఉప్పు కూడా మన నాలుక రుచికలికల్లో, నాలుక మీద ఉండే రుచికలికలే చెప్తాయి ఇది ఉప్పగా ఉంది, మనం తీసుకునే ఆహారం ఉప్పగా ఉంది, కూర తినేటప్పుడు ఆ కూర ఉప్పగా ఉంది అనేది నాలుక మీద ఉండే రుచికలికల ద్వారా మనకు తెలుస్తుంది. ఇవనేవి ఎక్కడుంటాయంటే మధ్య భాగంలో ఉంటాయి. నాలుక గురించి చెప్పుకున్నాం, నాలుక యొక్క మధ్య భాగంలో ఈ రుచికలికలు ఉండడం వల్ల అది ఉప్పుని గ్రహిస్తుంది. సో మనం తీసుకున్న ఆహారం ఉప్పగా ఉందా అనేది దీని ద్వారానే మనకి తెలుస్తుంది. మూడోది వచ్చేసి పులుపు. ఈ పులుపు కూడా ఎలా తెలుస్తుందంటే నాలుక మనకి ఇలా ఉంటుంది. సో ఇవి ఉన్నాయి కదా, నాలుక యొక్క పక్క భాగాలు ఉంటాయి కదా, ఆ పక్క భాగం, ఈ పక్క భాగం వల్ల మనకి పులుపు అనేది తెలుస్తుంది. తీపి ఏంటో ఎక్కడ తెలుస్తుంది అంటే కొన భాగం అని చెప్పుకున్నాం, ఉప్పు గురించి తెలుసుకున్నాం, పులుపు ఇంకేమున్నాయి, చేదు. చేదు ఈ చేదు నాలుక మీద ఎక్కడ తెలుస్తుందంటే వెనుక భాగంలో, వెనుక భాగం నాలుక యొక్క చివరి భాగం. సో తీపి అంటే కొన భాగం అని చెప్పాం, ఈ కొన భాగం మనం తీసుకునే ఆహారం కొన భాగానికి తగిలినప్పుడు అది తీపిని గ్రహిస్తుంది. సో ఈ కొన భాగాన్ని మనం తీసుకున్న ఆహారం తగిలినప్పుడు అది తీపి అనేది మనకు తెలుస్తుంది. అదే మనం తీసుకున్న ఆహారం మొత్తం అన్నింటికి అప్లై అవుతుంది అనుకోండి, అది మధ్య భాగం ఉప్పగా ఉండేది అని చెప్పేది మధ్య భాగం, పులుపు అని చెప్పేది పక్క భాగం, చేదు అని చెప్పేది వెనక భాగం. సో ఇలా భాగాలు అన్నమాట. సో దీంతో ఇంకా నాలుక గురించి చెప్పుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయంటే ఇవే. నాలుక ఏంటంటే ముఖ్యంగా మనం శుభ్రపరచడానికి, లాలాజలాన్ని ఆహారంలో కలపడానికి, మన నాలుక ఇది ఉంది కదా, ఎప్పుడు మనం తీసుకున్న ఆహారం దాని మీద కొంచెం మిగిలిపోయి అలా ఉంటుంది అనుకోండి, అలా కాకుండా శుభ్రపరచడానికి వాడతాం. అండ్ ఆహారం మిక్స్ అవ్వడానికి నాలుక వాడతాం, ఎక్కడన్నా ఉన్నా కానీ ఆ ప్లేసెస్లో తీయడానికి మన నాలుక అనేది చాలా చాలా ముఖ్యమైనది. అండ్ గుర్తింపు, రుచుల యొక్క గుర్తింపును కూడా మన నాలుకే తెలియజేస్తుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పటి వరకు నాలుక అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని పిలిచాను, సర్లే కట్ చేస్తారు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటా. నోరు అయిపోయింది. మూడోది వచ్చే రెండోది వచ్చేసి ఏంటి అంటే గ్రసని. దీన్నే గ్రసని ఇంగ్లీష్లో అయితే ఫెనాక్స్ అని అంటాం. ఈ గ్రసని వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఇది ఎక్కడ ఉంటుంది ఏంటి అంటే ఇది మన బాడీ అనుకోండి. సో ఇక్కడ నుంచి తీసుకుంటే కనుక ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది ఏ నిర్మాణం అంటే ఇలా వచ్చి ఒక నెక్స్ట్. సో ఇలాంటి నిర్మాణం అనేది ఉంటుంది. దీన్ని అనుకునే ఇలా ఉంటుంది, ఇది ఆహార వాహిక. ఇక్కడ మనం రెండు డివైడ్ అవుతాయని చెప్పాను కదా ఇందాక, ఇటు సైడ్ రైట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి రెండు అనేవి డివైడ్ అవుతాయి. సో మనం తీసుకునే ఆహారం, నీళ్ళు ఇవన్నీ ఇది ఆహార వాహిక అన్నమాట. ఆహార వాహిక ద్వారా డైరెక్ట్ స్టమక్లోకి పడతాయి.
ఈ ఆహార వాహిక వల్ల యూజ్ అంటూ ఏమి ఉన్నది అని అడిగితే కనుక మనం తీసుకున్న ఆహారం అనేది డైరెక్ట్గా లోపల పడుతుంది. సో మనం తీసుకునే ఆహారం డైరెక్ట్గా లోపల పడి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే దీన్నే ఉపజీవిక అంటాం, దీన్ని కంఠబిలం అంటాం. కంఠబిలం దీనిని ఉపజీవిక అంటాం. ఈ కంఠబిలం అంటే ఎపిగ్లైటిస్ అని అంటాం. ఓకేనా? మనం ఇప్పుడు గ్రసిని గురించి చూసుకుంటే గ్రసిని ఎక్కడి నుంచి అంటే ఈ పార్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటామన్నమాట. దీంట్లో ఒక సైడ్ కంఠబిలం, ఇక్కడ ఈవే కంఠబిలం ఉపజీవిక అనేవి ఉంటాయి. అండ్ దీంతోపాటు ఒక ట్యూబ్ కింద, ఒక ట్యూబ్ ఆకారంలో ఈ ఆహార వాహిక, దీనినే ఆహార వాహిక అంటాం. మనం తీసుకునే ఆహారం ఇవి రెండు ఉంటాయన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ఇది ఇలా క్లోజ్ చేయబడుతుంది. సో ఇది మార్గం ఏంటంటే లంగ్స్ ఊపిరితిత్తుల్లోకి, ఊపిరితిత్తుల్లోకి మనం తీసుకునే ఆహారాన్ని పోనివ్వకుండా మనం ఎప్పుడైతే ఆహారం నీళ్లు అవి తీసుకుంటామో అది ఇలా క్లోజ్ చేస్తుంది. సో అప్పుడు ఆహార వాహిక ద్వారా కిందకు పడుతున్నాయి. సో కొన్ని కొన్నిసార్లు మనకి పొలమారడం ఇవన్నీ జరుగుతుంది. లంగ్స్లోకి వాటర్ వెళ్ళదు, అది పొలమారుతుంది అని అంటాం కదా. సో ఏదన్నా ఫుడ్ ఐటెం కానీ అక్కడ అలా ఉంటే కనుక వెంటనే అది మ్యాక్సిమం బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. సో ఇక్కడ ఎప్పుడైతే ఇది ఇలా నొక్కు పెడుతుందో, సో ఈ నొక్కు పెట్టిన తర్వాత ఈ డైరెక్ట్ మనం తీసుకున్న ఆహారం అనేది ఆహార వాహికలో పడి ఇక్కడ స్టమక్ మన పొట్టలోకి వెళ్తుంది, జీర్ణాశయంలోకి వెళ్తుంది. సో ఇలా ఏంటంటే దీంట్లో ఉపజీవిక అని అంటాం, దీనిని ఉపజీవిక ఎపిగ్లైటిస్ అంటాం ఇంగ్లీష్లో అయితే. దీన్ని గ్లైటిస్ అంటాం, ఎపిగ్లైటిస్ గ్లైటిస్. ఈ గ్లైటిస్ అంటే కంఠబిలం. అండ్ ఇది దీని ద్వారా లంగ్స్కి పాస్ అవుతుంది. అండ్ ఇది అనేది ఆహారం జీర్ణ వ్యవస్థలోకి పాస్ అవుతుంది. సో మనకి జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇక్కడ జే షేప్లో వస్తుంది జీర్ణ వ్యవస్థ. సో మళ్ళీ మనం తీసుకున్న ఆహారం అనేది ఇలా ఇలా వచ్చి దీంట్లో పడుతుంది. సో ఇక్కడికి గ్రసిని పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీర్ణక్రియ, స్టమక్ గురించి. స్టమక్ అనేది ఏ షేప్లో ఉంటుంది అని కూడా అడగవచ్చు. స్టమక్ అనేది ఏ షేప్లో ఉంటుంది, దానికి రీజన్ ఏంటి, దీనికి దీని వర్కింగ్ ఫంక్షన్ అంటే ఇది ఏం చేస్తుంది, ఈ దీని యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటి అని అంటే మనం తీసుకున్న ఆహారాన్ని డైరెక్ట్గా ఈ భాగంలో పడడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఆహార వాహిక అని అంటాం.